అదే కదా ఇప్పుడు మన స్వేచ్ఛని తీసుకెళ్లిపోయి పిలిచి కొట్టించుకోవడం చెప్పాను కదా అంతే మొత్తానికి మోస్ట్ పాపులర్ షో అది మాత్రం కరెక్ట్ అసలు ఏం ఫాలో అవుతారు బాస్ అసలు బిగ్ బాస్ ని దారుణంగా అంటే నేను ఈ లాస్ట్ వన్ టూ ఇయర్స్ రానన్న మెసేజ్ నేను త్రీ వీక్స్ తర్వాత నాకు వస్తుంది కంటిన్యూస్ గా అదే పాపులర్ అయిపోతారు ఒక్కసారి సార్ గురించి చెప్పండి నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది అన్నది కాబట్టి నేను రోస్ట్ అయినా లాస్ట్ అవునా తిట్టారా సో అంటే అది తిట్టిండు బట్ నాకు ఒక ఫీలింగ్ ఏముండే స్టిల్ నాకు ఏం తిట్టిరో ఏం పక్కన పెడితే అసలు నువ్వు ఎందుకన్నావని నాకు ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన సైడ్ ఆర్గ్యుమెంట్ అసలు వినకపోతే అర్థం కాదు మనం ఎందుకు వాళ్ళు ఏమన్నారంటే తిట్టడం కాదు నువ్వు ఒక పాయింట్ ఏమన్నాడంటే నువ్వు ఒక హౌస్ ఈ వీక్ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావని అన్నారు నాకు నేను షాక్ అయింది ఎక్కడంటే ఆ వీడియో చూస్తే అంత సైకోలాగా ఏమి ఉండదు అక్కడ సో అంతకనం నెగిటివ్ ఎందుకు పోర్టర్ అయిందని చెప్పి నేను ఫీల్ అయినా ఎందుకంటే ఇప్పుడు సైకోలా బిహేవ్ చేయడం అంటే నా దృష్టిలో నువ్వు బార్ నువ్వు జనాలతో మెంటల్ మెంటల్గా బిహేవ్ చేసి హౌస్ హార్మోనియం మొత్తం దెబ్బతీసి లేదు అని అంటే హౌస్లో రూల్స్ వైలెన్స్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేస్తే నా కైండ్ ఆఫ్ సైక్లాగా బిహేవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కానీ అక్కడ నేను అన్ని పెయిన్తో మాట్లాడిన మాటలే ఉండేది తప్ప కానీ ఏది తిట్టాలని మాట్లాడే కెమెరాకి వెళ్ళి తిట్టింది లేదు అంతే సో అంత నెగిటివ్ ఎందుకు పోట్రే అయినా నేను అని చెప్పి నేను ఫీల్ అయినా డెఫినెట్లీ

బయట ఉంటే మనకు తెలుసు హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి రోడ్స్ వాటి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ రకంగా మేము సేఫ్ ఎందుకంటే మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం మమ్మల్ని అందరు సెక్యూరిటీ వస్తున్నారు బ్యాక్గ్రౌండ్ నుంచి మాకు ఏమి ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు ఆ రకంగా సేఫ్ సేఫ్ కానీ సేఫ్ అండ్ బోరింగ్ బోర్డ్ బెటర్ వర్స్ కదా యా బోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక మన అంటే ఐసోలేటెడ్ ఉండేటోళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది బట్ ఇక పబ్లిక్లో తిరగాలి నాలుగు గోడలు నాతో కాదురా నాలు చాలా టఫ్ ఉండే అవును అంతే కదా ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అబ్బాయి మీరు పర్ పర్ మంత్ మామూలుగా పర్ మంత్ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల ఆపిన హోల్డ్ చేసినా దానికి ముందు చాలా సినిమాలు చేసిన ఇప్పుడు విజయదరకొండ సినిమా చేసినా ఇంకో రెండు మూడు కొత్త హీరోల ఫిలిమ్స్ చేసినా అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత సినిమా ఏంటిది ఏది డైరెక్షన్ చేసేదా లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్ డైరెక్షన్ చేస్తున్నా రామ్ హీరో హీరోయిన్ అంటే హీరో నేనే చేస్తున్నా హీరోయిన్ కొత్త నేను అలా అడగబోయాను హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని బట్ నాకోసం కదా తెలిసిన వాళ్ళ కోసం ఏ డెఫినెట్గా జలక్ తినారు కదా కొంచెం అట్లా నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా మీ ఇంటర్వ్యూస్ అన్ని సో నాకు పిల్లడు కానీ కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా స్టోరీ నేనే రాసు యాక్టింగ్ చేస్తే మీరు మీరే కింగ్ హీరో మీరే మధ్యలో ఉంటారు డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా యాక్చువల్గా నాకు ఐ మీన్ గైడ్ చేయడం చాలా ఇష్టం కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా వర్క్ లేకపోతే నాకు ఖరాబ్ అవుతుంది అంతే కదా మరి ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు అంటే వర్క్ లేనప్పుడు రాసుకుంటా ఉంటాయి ఏదన్నా స్టోరీస్ రాస్తూ ఉంటా లేదు అని అంటే టీవీ చూస్తాను నైంటీ పర్సెంట్ టీవీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాయి ఇట్లా పెద్ద పెద్దలే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హుఎవర్టీ చాలా మంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి సో ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి ఎక్కువ దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీ ఇంట్లో మా ఇంట్లో తెలంగాణ కదా మాది మేము సిద్దిపేట కదా సిద్దిపేట ఎస్ సిద్దిపేట సో మాది ఊరికెళ్ళి జంబి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు ఈ మిగతా నైన్ డేస్ అంతా లేడీస్ బతుకమ్మతా ఉంటారు అంతే సో మొత్తం రెడీ అయిన బతుకమ్మ ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా

కానీ ఒకటే అర్థం కాదు నాకు అంత మీరు లోపల ఉంటారు కదా ఎంత గేమ్ అని తెలిసినా ఎంత మనకి మన కోసం మన మంచి కోసమే వచ్చామని తెలిసినా ఫ్యామిలీలు మిస్ అయిపోతారు మిస్ అయిపోతారు కదా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిపోతాం నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం అబ్బాయి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు సపోర్ట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటారు ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా చాలా ఈ అన్ఫార్ లైక్ ఇది దాన్ని ఫార్చునేట్ అని అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ ఈ సీజన్ ఉన్న అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే ఒక ఏడుస్ అయితే తెలియకుండా ఇంకోటి ఏడ్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా అంతేనా క్లియర్గా కెమెరాలు క్యా కెమెరాలు ఎన్నోసే తెలియదు కానీ మేము చూస్తాం కదా అంటే అదే రియల్ ఎమోషనా ఫేక్ ఎమోషనా చాలా వరకు కనెక్ట్ అవుతుంది ఊరికనే సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు అవునవును ఈసారి ఈ బ్యాచ్ ఈ సీజన్లో అందరూ కొంచెం బ్యాలెన్స్ కానీ అది పండదు కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది సో ఇక ఆ తర్వాత ఇంకా సమూహం అది పోతూనే ఉంది అట్లే ఫైర్